వాటర్ ఫాల్ ఉంది అనేది. ఓకే, సో చాలా మంది వాళ్ళు ఈత కొడుతుంటారు అక్కడ, మీరు చూడచ్చు. కొంతమంది చేపలు కూడా పడుతున్నారు, జూమ్ చేసి చూపించే. కుమ్రంభీం యొక్క విగ్రహం అయితే ఉంది ఇక్కడ మనకు, కుమ్రంభీం అనే రాసి అయితే ఉంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి మ్యాజిక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో ఇంకొక వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్ లో నేను మీకు మొత్తం కుమ్రంభీం ప్రాజెక్ట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను, మాది వచ్చారు అసిఫాబాద్ డిస్ట్రిక్ట్. సో అసిఫాబాద్ డిస్ట్రిక్ట్ మనకు పాపులర్ వచ్చేసరికి ఇది ఒక్కటే అన్నమాట, అసిఫాబాద్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీన్ని వచ్చేసరికి కుమ్రంభీం ప్రాజెక్ట్ అంటాం. సో మన అందరికి తెలుసు, అంటే చాలా మందికి తెలుసు, ఇది మన కుమ్రంభీం యొక్క ఇది వచ్చేసరికి లొకేషన్ అన్నమాట. సో ఇక్కడ కుమ్రంభీం అయితే ఉండడం జరుగుతుంది. సో అందుకోసం అనేసి దీనికి ఈ పేరు అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ప్రాజెక్ట్ ఉంది అనేది. సో నేను ఇప్పుడు మొత్తం అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ నాతో పాటు ఇద్దరు అయితే ఫ్రెండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అతను ఆల్రెడీ మీకు తెలుసు చింటూ. ఓకే, సో దాంతో పాటు నీ పేరు చెప్పరు ఒకసారి. విశాల్. మరియు దాంతో పాటు అక్కడ మన శివ అయితే ఉన్నాడు డాన్సర్, అతనికి కూడా ఒక ఛానల్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో తర్వాత చెక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అతనిది. ఓకే, సో ఇప్పుడైతే నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మొత్తం ప్రాజెక్ట్ని. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో వీడియోని పూర్తి వరకు చూడండి, ట్రై చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు అసలు ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో నేను ఆయన మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఒక వారంలో 2 వ్లాగ్స్ అయితే తప్పకుండా చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి అంత లొకేషన్స్ అయితే ఉండవు, కాకపోతే సో ప్రతిసారి మనకు మంచి మంచి లొకేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో మనకు ప్రతిరోజు కొన్ని వందల మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడ మనకు టూర్ కోసమైనా, లేకపోతే ఏదైనా పార్టీ చేయడానికి చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. ఒకసారి నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో చాలా మంది ఉన్నారు. సో ఇలాగే చాలా మంది వస్తుంటారు. సో ఇప్పుడైతే వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో పదండి ఫ్రెండ్స్, ఇవాళ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది మనకు చూసుకుంటే యాజ్ ఎట్ ఈజ్ మనకు లవ్ షేప్ లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఇటు మనకు చూసుకుంటే చాలా మంది వచ్చేసరికి ఇక్కడ మనకు పీసెస్ అయితే పడుతూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా అయితే ఇక్కడైతే సీన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పైకి ఎక్కి మొత్తం అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకు ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది వచ్చేసరికి అక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా కుమ్రంభీం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే ఇక్కడ మనకైతే నీళ్ళు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అసలు నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో లేదో అనేది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా సౌండ్ అయితే వస్తుంది. ఓకే, సో వీళ్ళైతే ఉన్నారు నా ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా వాటర్ ఫాల్ ఉంది అనేది. ఓకే, చాలా మంది అసలు ఈత కొడుతుంటారు అక్కడ, మీరు చూడొచ్చు. కొంతమంది చేపలు కూడా పడుతున్నారు, జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అక్కడ ప్రాజెక్ట్ నుంచి అయితే మనకైతే నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఆ ప్రాజెక్ట్ అయితే చూద్దాం. సో ప్రాజెక్ట్ అయితే ఇది ఒక్క వ్లాగ్ అయితే సరిపోదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మీకు చూపించడానికి. ఓకే, సో అది చూపిస్తాను కానీ వీడియోని పూర్తి వరకు చూడండి, అప్పుడు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది అన్నమాట. సో కంటిన్యూగా చూస్తూ ఉండిపోండి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇంకొక వాటర్ ఫాల్ అన్నమాట. సో ఇది చిన్నది, దానికంటే అంటే దాంట్లో చూసుకుంటే కొంచెం చిన్నగా అయితే ఉంది, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో ఇది దానికన్నా కొంచెం లుకింగ్ గా ఉంది కాబట్టి చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం అయితే ప్రాజెక్ట్ దగ్గర అయితే వచ్చేసాం. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే 9 గేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అటువైపు చూసుకుంటే ఒకటైతే ఉంది. సో ఈ 9 గేట్స్ వచ్చేసరికి నీళ్ళు అయితే వదులుతుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకటే అయితే గేట్ అయితే వదిలి ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాకాలం కాదు కాబట్టి ఒకటే గేట్ అయితే వీళ్ళతో ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో చూసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్, అంటే 9 గేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గేట్స్ నుంచి మనకైతే నీళ్ళు అయితే బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా చూస్తూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే, సో నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ముందారట. సో ఇప్పుడైతే మనం అయితే వ్లాగ్ని అయితే కంటిన్యూగా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు మేమైతే ప్రాజెక్ట్ అయితే గేట్ దగ్గర వచ్చేసినాం ఫ్రెండ్స్. అంటే గేట్ అంటే గేట్ లేదు, కాకపోతే ఇక్కడ ఇప్పుడు నుంచి అంటే మనకైతే ముగ్గు అంటే ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇటు వచ్చేసరికి కొన్ని డ్రమ్స్ అయితే పెట్టారు, ఎందుకంటే ఈ వెహికల్స్ ఉంటాయి కదా, బైక్స్ అయినా లేకపోతే ఏదైనా కార్స్ అయినా, సో అవి లోపలికి పోకూడదు అన్నమాట. సో అందుకోసం మనసు ఈ డ్రమ్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడైతే మనం పైకి ఎక్కుదాం ఫ్రెండ్స్. పైకి ఎక్కిన తర్వాత మీరైతే చూస్తూ ఉండిపోండి. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనం అయితే ప్రాజెక్ట్ దగ్గర అయితే వచ్చేసాక మీరు చూసుకుంటే మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు కుమ్రం భీమ్ యొక్క విగ్రహం అయితే ఉంది. ఇక్కడ మనకు కుమ్రం భీమ్ అనే రాసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. నేను ఇటువైపు కూడా నేను ఒక్కసారి మీకు అయితే చూపిస్తాను క్లారిటీ ఏ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక మిషన్ లాంటిది. సో ఇది వచ్చేసరికి మన గేట్స్ ఉన్నాయి కదా, నేను చెప్పిన కదా 9 గేట్స్ ఉన్నాయని. సో వాటిని లేపడానికి అన్నమాట. ఓకే, సో పైకి లేపడానికి, తర్వాత నీళ్ళు అనేది కింద నుంచి వెళ్ళిపోతారు. ఓకే, సో అందుకోసం అనేసి దీన్ని అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే మనకు ఈ విధంగా అయితే ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఉంది. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. మరి ఇప్పుడు నేను మొత్తం చుట్టూ చూపిస్తాను ఫ్రెండ్స్, క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది, నేను మొత్తం చుట్టూ చూపించాను. ఇప్పుడు అయితే మనం అయితే ఇంకొన్ని సీన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అయితే ఇది మన ఫుల్ వ్లాగ్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఛానల్ కేవలం కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేశాను, కాకపోతే కొన్ని లొకేషన్స్ అయితే మిస్ అయ్యాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, సో కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే మిస్ అవ్వడం జరిగింది. సో అయినప్పటికీ నేను మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకే, సో ఇవైతే మొత్తం అన్నమాట. సో నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సహాయం చేసింది ఈ వ్లాగ్ చేయడానికి. ఓకే, సో వాళ్ళ ఇద్దరు ఛానల్స్ యొక్క లింక్ అని నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆల్రెడీ మీకు తెలుసు గేమింగ్ బాయ్ వైట్ అని ఉంది కదా. ఓకే, సో అది మన ఫ్రెండ్ ఛానల్. ఇంకొకటి ఒకసారికి శివ డాన్సర్ అతను. ఓకే శివ, ఓకే సో అతను కూడా డ్యాన్స్ చేస్తాడు. సో అతని ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇద్దరు ఛానల్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఒకటి గేమింగ్ ఛానల్, మరియు డ్యాన్సింగ్ ఛానల్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంది. సో ఫ్రెండ్స్ అయితే కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్.